క్యారెక్టర్ అనేది మనకి ఎలాంటి ఉపయోగాన్ని ఇస్తుంది? LISEN లిజనింగ్ లిజనింగ్ స్కిల్స్ వచ్చేసి మనకి 20L L 20L L మీన్స్ లిజనింగ్ స్కిల్స్. సో లిజనింగ్ స్కిల్స్ అంటే వినడం. ఈ వినడం వల్ల మనకి ఎలాంటి మనకి ఎలాంటి హ్యాబిట్ మనకి ఎలాంటి అలవాటు ఉండాలి, అసలు వినేటువంటి లక్షణం మన దగ్గర ఉందా లేదా, మీకు మ్యూట్లో పెట్టుకోండి, వినేటువంటి లక్షణం మన దగ్గర ఉందా లేదా, ఈ వినడం వల్ల మనకేంటి ఉపయోగం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లిజనింగ్, లిజనింగ్ వినడం వల్ల ఉపయోగం ఏంటి, వినడం వల్ల మనం ఏమి ఏమి గెయిన్ చేయగలం, ఈ లిజనింగ్ స్కిల్స్ మనకి ఎంతవరకు మన లిజనింగ్ పవర్ ఎంతవరకు ఉంది, లిజనింగ్ పవర్ మనకి ఎంత పవర్ ఉంది, అసలు మనకి వినగలిగేటువంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా, లిజనింగ్ క్యారెక్టర్ ఉందా లేదా, లిజనింగ్ క్యారెక్టర్స్ అని అంటాం, అసలు ఆ క్యారెక్టర్ ఆ లక్షణాలు మనకు ఉన్నాయా లేవా, ఆ లిజనింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా, లిజనింగ్ యాటిట్యూడ్ అసలు యాజ్ ఏ లెర్నర్గా మనం లెర్నర్ లెర్నర్ వర్సెస్ లిజనర్ ఈ రెండు క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నాయా లేవా, అసలు నేను లెర్నరా కాదా, నేను లెర్నర్ అయితే సరిగ్గా నేను వింటున్నానా వింటలేదా, వినగలిగితే వాట్ యు అండర్స్టాండ్. ఒక లిజనింగ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినగలిగేటువంటి గుణం కలిగినటువంటి లెర్నర్ని లిజనర్ అని అంటారు. ఒక లెర్నరు నేర్చుకునేటువంటి వ్యక్తి వినగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. లెర్నర్ అనేటువంటి వ్యక్తికి వినగలిగేటువంటి శక్తి లేకపోతే అతను ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోలేడు. మొదటగా ఫస్ట్ ఫెయిల్యూర్ కారణం ఆ లెర్నర్ యొక్క క్యారెక్టరు, నేర్చుకునేటువంటి ఒక మనిషి యొక్క క్యారెక్టరు ఆ లిజనింగ్కి అలవాటు లేకపోతే అతను ఏది సాధించలేడు. అందువల్ల ఫస్ట్ ఎప్పుడు కూడా ఎవరైనా ఏదన్నా చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ యాక్టివ్ లిజనర్ అని అంటాం, యాక్టివ్ లిజనర్. సో యాక్టివ్ లిజనర్ అని అంటాం, అంటే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మనం వినగలగాలి, వినగలిగినప్పుడు అప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వినేటప్పుడు యాక్టివ్గా ఉండాలి, అంటే మనం ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో పెట్టి ఇంట్రెస్ట్ లేకుండా మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ లిజనర్కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి, లెర్నర్కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఇక్కడ లెర్నర్ ఎవరు, లిజనర్ ఎవరు. ఇక్కడ సపోజ్ హూ ఈజ్ లెర్నర్ అలాగే నెక్స్ట్ హూ ఈజ్ లెర్నర్. సో ఇక్కడ హూ ఈజ్ స్పీకర్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు, హూ ఈజ్ లెర్నర్. సో ఎగ్జాంపుల్, హూ ఈజ్ లెర్నర్ అంటే ఐ యామ్. హూ ఈజ్ లిజనర్ అంటే ఐ యామ్. హూ ఈజ్ స్పీకర్ అన్నా కూడా ఐ యామ్. అంటే ఇక్కడ లెర్నర్ నేనే, నేర్చుకుంటుంది నేనే, వింటుంది నేనే, నేర్చుకున్నది వినినటువంటి భాష సంభాషణ అవ్వచ్చు, సబ్జెక్ట్ అయ్యవచ్చు, వేరే ఒక వ్యక్తితో మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా నాదే. కాబట్టి ఐ యామ్ ఏ లిజనర్, ఐ యామ్ ఏ లెర్నర్, ఐ యామ్ ఏ స్పీకర్ ఈ మూడు కూడా మీ దగ్గర లేకపోతే మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడలేరు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మూడు ఎవరు అంటే మీరే, ఐయామ్ నేను. మరి నాకు మంచి లెర్నింగ్ నేర్చుకునేటువంటి అలవాటు లేదు, వినే ఒకళ్ళు చెబుతుంటే వినేటువంటి